అందరికీ నమస్కారం ఎవరు అవునన్నా కాదన్నా మరో రెండు రోజుల్లో వారు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే మరి ముఖ్యంగా మరో రెండు రోజుల్లో మీరు మీ జీవితంలో ఎప్పుడూ చూడనంత సంతోషంగా ఉంటారు జీవితంలో మీకు ఎన్నో అవకాశాలు కూడా దక్కబోతున్నాయి మరి ఏ ఏ అంశాల్లో తులారాశి వారికి మరో రెండు రోజుల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది రాశి ఇంకా ఈ రాశిలో జన్మించిన వారు అలంకార ప్రియులు వీరు ఎప్పుడూ కూడా తమ అందాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు ఉండాలనుకుంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు నిలువెత్తు అద్దం ముందు నుంచని ఈ రాశి స్తీలు తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు అయితే తులారాశికి చెందినవారు ఎత్తుకు పైఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకుంటారు ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు ఈ రాశి వారు ఇతరులకు యుక్తులకు కూడా లొంగరు ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజాభిమానాన్ని పొందుతారు ముఖ్యంగా వీళ్లకు ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారాలు బాగా కలిసొస్తాయి వారికి మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండి డబ్బుల్ని బాగా పొదుపు చేస్తారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని అభివృద్ది చేస్తారు మరో రెండు రోజుల్లో ఆర్థిక పరంగా వారికి మిశ్రమ ఫలితాలు దక్కబోతున్నాయి ఈ కాలంలో మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది కొంత అస్థిరత కనిపించవచ్చు అయితే ఈ సమయంలో మీరు ఖర్చుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఊహించని ఖర్చులు అప్పులు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా కొంత ఉపశమనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది ఆర్థిక లక్ష్యాలను కాపాడుకునేందుకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి మీరు మరింత పొదుపు చేయాల్సి ఉంటుంది మీ కుటుంబ సంబంధాలలో మిశ్రమ వస్తాయి ఈ కాలంలో మీరు మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు ముఖ్యంగా మీ కుటుంబంలో అపార్థాలు విభేదాలు లాంటివి మరో రెండు రోజుల్లో కొన్ని సమస్యల్ని తీవ్రంగా చేర్చి ఆ తర్వాత పరిష్కరించేలాగా చేస్తుంది ఆరోగ్యకరమైన బంధాలను కొనసాగించడానికి విభేదాలను పరిష్కరించుకోవాలి ఈ రాశి విద్యార్థులు రేపటి నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏకాగ్రతతో కష్టపడొచ్చు కొత్త భావనలను గ్రహించడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నించాలి ఉన్నత విద్య అధునాతన కోర్సులను అభ్యసించాలి అనుకునేవారు కొన్ని అడ్డంకులు రావడం జాప్యం జరగడం వంటివి జరగవచ్చు చివరికి అన్ని అడ్డంకులు అధిగమించి సానుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా కెరియర్ పరంగా కూడా ఈ సమయంలో సానుకూలమైన మార్పులున్నాయి మీరు కొన్ని సవాళ్లను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ కష్టపడి వాటిని అధిగమిస్తారు మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకుంటారు అందరి చేత ప్రశంసలు అందుకుంటారు ముఖ్యంగా ఫ్యాషన్ డిజైన్ మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ సేల్స్ కళారంగాల్లో రంగాల్లో రాణిస్తారు ఇప్పటికే ఉద్యోగం వారైతే ప్రమోషన్ పొందుతారు అలాగే నిరుద్యోగులైతే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీరు మీ కెరియర్ లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి మీరు చేసే ప్రయత్నాలలో ఆత్మవిశ్వాసం పట్టుదలతో ఉండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అలాగే ప్రతిరోజు ఒక్క పది నిమిషాల పాటు యోగా ఇంకా మెడిటేషన్ చేయడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి మెరుగైన సమయాన్ని మీరు అందుకోగలుగుతారు ఇక దీర్ఘకాలిక వ్యాధుల చరిత్ర ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యుల సలహాలు పాటించాలి ఒత్తిడి ఆందోళన ఉన్న వారి ఆరోగ్యంపై ప్రభావం అనేది తీవ్రంగా పడుతుంది కాబట్టి ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం యోగా లాంటివి చేస్తూ ఉండాలి వివాహ జీవితంలో వివాహ సంబంధాలలో మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది అవివాహితులకు ఈ కాలంలో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి వివాహం చేసుకున్న వారికి తమ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఏర్పడొచ్చు ఈ సమయంలో సమస్యలను పరిష్కరించుకునేందుకు చాలా సహనంతో ఉండాలి మరోవైపు ఆర్థికపరమైన ఒత్తిడి ఉండొచ్చు మీరిద్దరూ కలిసి పనిచేస్తేనే సవాళ్లను అధిగమించగలుగుతారు మరో రెండు రోజుల్లో నుంచి ఇంకా ముఖ్యంగా వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎన్నో విషయాలలో సానుకూల ఫలితాలను పొందుతారు అదేంటంటే ఆవిడ మరెవరో కాదు ఆ స్త్రీ మీ తల్లిగారు ఆవడం మీ అదృష్టం అని చెప్పాలి ఇక మీ తల్లిగారి అదృష్టం ఇంకా ఆవిడ జాతక రీత్యా ఆవిడ గ్రహాల రీత్యా మీకు ఆవిడ గ్రహం అనేది అంటే ఆవిడ జాతక ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి తులారాశివారు ఈ సమయంలో మీ తల్లి గారిని గౌరవించడం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి ఆవిడ కారణంగానే మీరు ఏ పని చేసినా ఆవిడ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు దీంతో పాటుగా ఆమె ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది ఒకవేళ మీరు వేరే విదేశాల్లో ఉన్నా లేదా మీ తల్లిగారు గతించినా మీకు ఆ తల్లి గారి మీద అభిమానం ప్రేమ ఎక్కువగా ఉంటాయి అలాగే ఒకవేళ మీ తల్లిగారు మీతో లేకపోతే ఖచ్చితంగా తులారాశివారు ఈ సమయంలో మీరు మీ తల్లిగారితో సమానమైనటువంటి వృద్ధులను ఇంకా మహిళలను గౌరవించాలి దాంతో పాటుగా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మీ తల్లిగారి ఆశీర్వాదం ఎప్పుడు ఉండేలాగా చూసుకోండి ఆవిడ్ని ఏడిపించకూడదు అంటే ఆవిడ్ని బాధ పెట్టే పనులు మీరేమీ చేయకూడదు ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉంటే మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ కారణంగా మీరు చేపట్టే ప్రతి పని కూడా బంగారంగా మారుతుంది అంటే మీరు చేపట్టిన ప్రతి పని సక్సెస్ఫుల్ గా రాణించబడుతుంది వ్యాపారమైనా కెరియర్ అయినా వృత్తి అయినా ఉద్యోగమైనా ఏదైనా సరే మీ తల్లి గారి ఆశీర్వాదంతో మీరు విజయం సాధిస్తారు ఇక వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వీరికి శ్రీదశ రాజయోగాన్ని ఇస్తుంది ఇక ఈ రాశి వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త పడతారు ముఖ్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు కలిసిస్తాయి ఇక ఆత్మీయులు సన్నిహితంతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే పరోపకార బుద్ది కాబట్టి ఈ బుద్ది వల్ల మీరు కొన్ని నష్టాల్లో చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బుద్దిని మీరు మార్చుకుంటే బాగుంటుంది ఇక తులారాశివారికి యవనప్రాయంలో మంచి అదృష్టం కలిసి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు ముఖ్యంగా వీళ్లు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు తుల రాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ రాశి వారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయి వచ్చిన పాద పద్దతులు మాత్రం తొలగిపోవు ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు దీంతో పాటుగా రాశిలో జన్మించిన వారికి చిత్త జాతకులు అయితే త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరించడం వల్ల వీళ్లు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు తులారాశి వారికి కలిసొచ్చే రంగుల్లో ముఖ్యంగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి వెళ్లినట్లయితే మీరు అనుకున్న పనుల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని చేకూర్చుకుంటారు అలాగే ఈ రంగులాగానే వీరి జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక తులారాశికి చెందిన వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మరియు నాలుగు కూడా ఇక వీరికి శుక్రవారం బుధవారం శనివారం కలిసొచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులే తలపెట్టకపోవడం మంచిది ఇక వారికి గ్రహాధిపతి ఎవరు అంటే శుక్రుడు కనుక ఈ శుక్రుడికి మీరు ప్రతి రాజు ప్రతి రోజు కాకపోయినా కనీసం నెలలో ఒక రెండు రోజులైనా సరే ఆయనకు కొన్ని రకాల పరిహారాలు చేయాలి ముఖ్యంగా శుక్రవారం పూట శుక్రగ్రహానికి పరిహారాలు చేయడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు గోమాత సేవలో కొంత సమయాన్ని గడపండి అంతేకాకుండా మీరు యువతలకు కొంత ఉపకారం చేయడం ద్వారా కూడా వారి దీవెనలు పొందుతారు అలాగే మీరు మీ జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా సూర్యారాధన చేస్తూ ఉండాలి ప్రతి ఆదివారం గానీ లేదా సప్తమి రోజుల్లో గానీ ఖచ్చితంగా మీరు సూర్యారాధన సూర్య స్తోత్రాలు ఇంకా ఆదిత్య హృదయ పారాయణం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఆ సూర్యుని అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు